ఇక ఏపీలో సర్పంచ్లకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. గ్రామ సర్పంచ్లకు నిధులు, విధులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. గ్రామ సచివాలయాలను సర్పంచ్ల పరిధిలోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. సర్పంచ్ల సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. సర్పంచ్ల విధులపై అభిప్రాయాలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ విస్మయం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో సర్పంచ్లకు పూర్వ వైభవం రానుంది. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలకు విశేష అధికారాలు కల్పించే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఏపీలో సర్పంచ్లకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. గ్రామ సర్పంచ్లకు నిధులు, విధులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. గ్రామ సచివాలయాలను సర్పంచ్ల పరిధిలోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. సర్పంచ్ల సమస్యలపై డిప్యూటీ సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. సర్పంచ్ల విధులపై అభిప్రాయాలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ విస్మయం వ్యక్తం చేశారు. ఇక డిప్యూటీ సీఎం చొరవతో సర్పంచ్లకు పూర్వ వైభవం రానుంది. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలకు విశేష అధికారాలు కల్పించే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఏపీలో సర్పంచ్లకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. గ్రామ సర్పంచ్లకు నిధులు, విధులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. గ్రామ సచివాలయాలను సర్పంచ్ల పరిధిలోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. సర్పంచ్ల సమస్యలపై డిప్యూటీ సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. సర్పంచ్ల విధులపై అభిప్రాయాలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ విస్మయం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం చొరవతో సర్పంచ్లకు పూర్వ వైభవం రానుంది. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలకు విశేష అధికారాలు కల్పించే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. సర్పంచ్లకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రాజు? సునీల్, మొత్తం మీద ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఉత్సవ విగ్రహాలుగా మారినటువంటి సర్పంచులకు పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. ఎస్పెషల్లీ ఆ శాఖ మంత్రి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాలకు సంబంధించి ఆ గ్రామాల పునర్నిర్మాణంలో సర్పంచులు కీలక పాత్ర పోషించారు కాబట్టి సర్పంచులకు ఉన్నటువంటి నిధులు, విధులు పట్ల ఆయన అధికారులతో సమీక్ష చేసిన సందర్భంలో అంశాలను తెలుసుకుని ఆయన ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి, సర్పంచులకు ఎలాంటి పవర్స్ లేవని చెప్పేసి అధికారులు చెప్పడంతో ఒకసారిగా దీని మీద రియాక్ట్ అయినటువంటి ఆయన దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఫైల్స్ అన్ని కూడా తీసుకుని వివరాలను కూడా సేకరించారు. అయితే ఆ సందర్భంలో సర్పంచులకు ఎలాంటి పవర్స్ లేవు, చివరికి చెక్ పవర్ కావచ్చు, అంతేకాకుండా
నిధులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అలాగే ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా సర్పంచులకు ఎలాంటి పవర్స్ లేవు అని చెప్పి తెలుసుకున్నటువంటి ఆయన వెంటనే దీని మీద ఆ కసరత్తు కూడా ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ ఉంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో సర్పంచులకు పూర్వవర్గం తీసుకొచ్చి ఎస్పెషల్లీ ప్రస్తుతం ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థని అలాగే సర్పంచుల అధీనంలోకి తీసుకురావాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా సచివాలయంలో కనీసం సర్పంచ్కి ఒక సీట్ కుర్చీ కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి గుర్తించినటువంటి పవన్ కళ్యాణ్ వెంటనే సచివాలయాల్లో సర్పంచులకు ప్రత్యేక స్థానం కేటాయించాలి, అంతేకాకుండా వాళ్ళ అధీనంలోనే అక్కడున్నటువంటి సచివాలయాలు పనిచేయాలని చెప్పేసి అధికారులకు మొక్కగా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే సర్పంచులకు పూర్వ వైభవం రాబోతుంది, ఎస్పెషల్లీ నిధులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఆ పూర్తి స్థాయిలో పంచాయతీలకి ఆ నిధులను పంపించాలి. సో పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ తీసుకునేటటువంటి నిర్ణయం అయితే ఆ గ్రామాభివృద్ధి జరగాలి అనేటటువంటి అంశాల పట్ల కూడా ఆ ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం తోటి ఒక్కసారిగా సర్పంచులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు అంటే కూడా గతంలో వైసీపీ హయాంలో అప్పట్లో వైసీపీ సానుభూతి పనుల సర్పంచులు ఎన్నికయ్యారు, అయినప్పటికీ కూడా కనీసం వాళ్ళకి ఎలాంటి నిధులు విధులు లేనటువంటి నేపథ్యంలో వాళ్ళు దీని మీద తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేయడం కావచ్చు. అంతేకాకుండా ఆందోళన కూడా దిగినటువంటి పరిస్థితి ఉంది, తిరుగుబావుట కూడా ఎగరవేశారు ఒకనొక సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ మీద. అయితే తాజాగా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రావడం సర్పంచులకు సంబంధించినటువంటి సమస్యను గుర్తించడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన కొనియాడుతూ ఉన్నారు. ఏదైతే పల్లెలే గ్రామాలే పట్టుకొమ్మలు దేశాభివృద్ధిలో కీలకం అని చెప్పేసి మాటలకే పరిమితమైనటువంటి వాటిని ఇప్పుడు చేతల్లో చూపిస్తూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి సర్పంచులంతా కూడా కృతజ్ఞతలు చెప్పేటువంటి పరిస్థితి. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు వెలువడంతో పాటు ఎస్పెషల్లీ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి నిధులు కూడా నేరుగా ఆ పంచాయతీ ఖాతాల్లోకి వెళ్ళి ఆ పంచాయతీ ఖాతాల ద్వారా ఆ నిర్వహణ బాధ్యతలను కూడా సర్పంచులుగా కేటాయించాలని చెప్పేటటువంటి నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. సో మొత్తానికైతే పల్లెలు అభివృద్ధి చెందాలి అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలకు పూర్తిస్థాయి అధికారాలు ఉండాలి అనే ఉద్దేశంతో అటు సర్పంచులు కావచ్చు, అంతేకాకుండా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎంపీటీసీలు జగన్ అలాగే మండల పరిషత్ చైర్మన్లకు కూడా విశేష అధికారాలు కల్పించాలని చెప్పేసి ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.